आजादी का अमृत महोत्सव में भाग में काकीनाड जिला तुनी पटण में बीजेपी पार्टी एर्पट्ट 100 मीटर जातीय जेंडा तो तुनी गर्ल्स हाई स्कूल विद्यार्थियों तो तुनी पटण प्रधान कूड़ेल्लो भारी र्याली निर्वहिंचारु। ఈ సందర్భంగా తుని గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం నోకరత్నం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జెండా పండుగను కొనసాగించారని, అలాగే మన దేశ స్వాతంత్ర్యం గురించి పోరాడిన స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారన్నారు। ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు శివకుమార్, బీజేపీ తుని పట్టణ అధ్యక్షులు పడాల విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు। స్వాతంత్ర వచ్చే 75 సంవత్సరాల ఈ కార్యక్రమంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో ముందుకు పోతున్న భారతదేశానికి 75 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతో భారతదేశం అంతటా ఆజాదికి అమృత మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటి మీద భారతదేశం యొక్క ముగ్గు వెన్నెల జెండా ఎగరాలని మన భారత ప్రధాని ఉద్దేశం। దానికి అనుగుణంగానే ఈ రోజు తునిపట్నంలో భారత జనతా పార్టీ తరపున, భారత వికాస్ పరిషత్ తరపున మరియు ఆర్ఎస్ఎస్ తరపున మన తుని ప్రాంతంలో గర్ల్స్ హై స్కూల్ సెంటర్ నుండి గొల్లపరా సెంటర్ మీదుగా అలా పోలీస్ స్టేషన్ మీదుగా 100 మీటర్ల భారతీయ జెండాను ప్రదర్శించడం జరుగుతూ ర్యాలీ చేయడం జరిగింది। ఈ సందర్భంగా తుని ప్రజలకు మన భారతదేశ ప్రజలందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ మన 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగిన మహానుభావులు మన స్వాతంత్ర సమర యోధులందరినీ ఒక్కసారి స్మరించుకుంటూ అదే విధంగా మన ముఖ్యమైనది ఏంటంటే మన భారత జాతీయ జెండా రూపశిల్పి మన ఆంధ్రుడు పింగళ వెంకయ్య గారు కూడా ఒకసారి మనం స్మరించుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ యొక్క అవినిత్యాన్ని చాటిన పింగళ వెంకయ్య గారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడం జరిగింది। అందరికీ నమస్కారం అండి। మనం ఆగస్టు 1 నుంచి 15 వరకు కూడా ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా మనం 15 రోజుల నుంచి కూడా అంటే ఈ రోజు 13వ తారీఖు వరకు కూడా రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది। ఏం చెప్పాలంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి మనం ఈ 75 సంవత్సరాల కార్యక్రమాన్ని మనం ఇప్పుడు డైమండ్ జ్యూబిలీ కింద మనం కార్యక్రమాలన్నీ కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిర్వహించుకోవాల్సి ఉంది। అందులో భాగంగా ఈ రోజు 100 మీటర్ల పతాకంతో మనం ర్యాలీ పెద్ద ర్యాలీని మనం బహిరంగ ర్యాలీని మనం ఈ రోజు బీజేపీ తరపున వాళ్ళతో కలిసి మనం ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది। అలాగే జెండాతో సెల్ఫీ కూడా తీసుకోవడం ఈ రోజు ఉన్న కార్యక్రమం అన్నమాట। అలాగే మన భారత
దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా మనం వాళ్ళందరికీ మన ఘన నివాళులు అర్పించి వాళ్ళందరినీ ఒకసారి తలుచుకుని ప్రతి ఇంటి మీద కూడా హర్ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిందిగా ప్రభుత్వాలు మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అలాగే దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ జెండా మీద అవగాహన కల్పించి ప్రతి ఇంటి మీద మన భారతదేశం యొక్క జెండాని ఎగురవేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. వందే మాతరం. Today it is our 75th diamond jubilee celebrations. As per the Narendra Modi's instructions, we are celebrating it. We are very happy about this. Thank you.